పిఠాపురం మండలం మల్లం గ్రామం నుంచి రూరల్ మండలం కమిటీ సంయుక్త కార్యదర్శి బుర్రా విజయ్, ఎంపీటీసీ అభ్యర్థి రాసన్శెట్టి కన్యాకర్రావు ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి సమక్షంలో ఈరోజు జనసేన పార్టీలో 40 మంది పెద్దలు యువత చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనే సదుద్దేశంతో జనసేన పార్టీ అభివృద్ధి కోసం పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా యువకులకు పెద్దలకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకినేడి శేషకుమారి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ స్థాపించారని అన్నారు. పేద ప్రజల తరపున పోరాటానికి జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్కి మనమందరం తోడుగా ఉండాలని సదుద్దేశంతో యువకులందరూ జనసేన పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని 10వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కౌలు రైతులకు, యాక్సిడెంట్లో మరణించిన కార్యకర్తలకు ఇచ్చే భరోసా నచ్చి సుమారుగా 40 మంది జాయిన్ అవ్వడం జరిగిందని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ని సీఎం చేసే దిశగా పనిచేయాలని తెలియజేశారు. జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, బుర్రా సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, వారి ఆశయాలకు, సిద్ధాంతాలకు మేమందరం సిద్ధం అని చెప్పి మల్లం గ్రామంలో, పిఠాపురం రూరల్ మండలం మల్లం గ్రామంలో మనకి ఇప్పటికే చాలా బలమైన నాయకత్వం ఉంది. ఇక్కడ కన్యాకరావు ఇద్దరు ఎంపీటీసీలుగా కూడా పోటీ చేసి ఉన్నారు, కన్యాకరావు మరియు చక్రధరు. అలాగే మండల కమిటీలో ప్రాముఖ్యత వహిస్తున్న బుర్రా విజయ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి 40 మంది మల్లం గ్రామస్తులు జాయిన్ అవ్వడం, యూత్ రావడం కూడా జరిగింది. వీరందరూ కూడా మొన్న 10వ ఆవిర్భావ సభకి పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీకి, జనసేన పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయాలి అన్న దాని మీద ఒక అవగాహనతో ప్రతి ఒక్కరూ కూడా బయటికి రావడానికి సిద్ధపడి వారి మాటలను ఇన్స్పిరేషన్ తోటి ఇక్కడికి వచ్చి సుమారుగా 40 మంది ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం బలపడుతుంది, చాలా బలంగా ఉన్నది అన్న విషయం దీనికి ఇదే నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడి నుంచి వీరందరూ కూడా జిల్లా కార్యవర్గం ఆల్రెడీ వచ్చింది, మండల కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి, అలాగే ఇప్పుడు కొత్త వారిని పాత కొత్త కలయికతో బూత్ కమిటీలు కూడా వేసుకుంటూ గ్రామాలని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో, ఎందుకంటే రానున్న కాలం ఈ 10 నెలల కాలంలో చాలా క్రూషియల్, ఎలక్షన్ ఇయర్ అంటారు. ఈ ఎలక్షన్ ఇయర్లో ప్రతి ఒక్కరూ అంటే సరదాగా జెండా పట్టుకోవడం కాదు, సీఎం అని అరవడం కాదు, పవన్ కళ్యాణ్ గారిని ఆ సీట్లో కూర్చోబెట్టడానికి ఎంత శ్రమించాలి అన్నది మీరందరూ కూడా కష్టపడి శ్రమించి ఈ డైలీ 1-2 గంటలు పార్టీ కోసం మీరు శ్రమిస్తారని, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ, అలాగే ఈ 4-5 రోజుల్లో మహిళల్ని చాలామందిని కలవడం జరిగింది. వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలంలో నుంచి నేను పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాను, ఇంకా మిమ్మల్ని ఎలా నమ్మించను అని అడుగుతున్నారు. ఆ మాటకైనా చెప్పి ప్రపంచంలాగా మహిళలందరూ బయటకు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. అంటే మా అధినేత, మా నాయకుడు అడుగుజాడల్లో నడవడమే మా ధర్మం, మా బాధ్యత. అయినప్పటికీ కూడా వాళ్ళు అందరూ అంటున్నారు, మీ నాయకుడు ఏ విధమైన డెసిషన్ తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాము,